హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఒకరోజు మేము పని మీద ఒక అడవి మార్గం గుండా పోవుచున్నాము. టైం చూస్తే 10 గంటలు అవుతోంది. ఆ రోజు పౌర్ణమి, నిండు పౌర్ణమి, పండు వెన్నెల. దారికి ఇరువైపులా దట్టమైన చెట్లతోనూ దట్టమైన పొదలతోనూ నిండి ఉంది. ఆ పండు వెన్నెలలో చల్లటి గాలిలో నడుస్తూ ఉంటే ఎంతో హాయిగా అనిపించసాగింది. అలా మేము నడుస్తుండగా ఎక్కడో ఎవరో ఏడుస్తున్నారు. ఓహో అంటున్నారు. ఎవరో ఒక ఆడగుంతు ఆయన వెన్నెలకు ఏమీ రావు, అమావాస్య అయితేనే కదా దయ్యాలు అవి ఉండేది అనుకుంటూ ఆ చల్లదనాన్ని ఆస్వాదిస్తూ ముందుకు వెళ్ళుచున్నాం. అలా అరగంట దాటింది. గల్ గల్ అంటూ గజ్జల చప్పుడు. ఎవరో మా వెనుక వస్తున్నారు. అలా ముందుకు వెళ్తున్నాం. ఒక స్త్రీ తెల్ల చీర కట్టుకుని జుట్టంతా విరగోసుకొని మా వైపే చూడసాగింది. ఈమెకు ఈ అడవిలో భయం వేయలేదా అనుకుంటూ అడిగాం. పక్కపక్క నవ్వుతూ, నాకేం భయం అంటూ వెకిలిగా నవ్వసాగింది. ఇదిగో ఇక్కడే మా ఇల్లు, చూడండి అంటూ మా వైపు చూడసాగింది. ముఖం చూస్తే భయంకరంగా రక్తసిక్తంగా ఉంది. మేము భయంతో మరింత వణికిపోయాము. మళ్ళీ పక్క పక్క అంటూ జుట్టు విరబోసుకొని నవ్వసాగింది. అక్కడే మరిచెట్టు కూడా ఉంది. ఆ దెయ్యము తెల్ల చీరలో ఎంతో భయంకరంగా సగము ఆకారం పండు వెన్నెళ్ళు భయం గొలుపుతూ ఉంది. ఈ రియల్ హర్రర్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్.